హైదరాబాద్లో ఉండే సుజాత వేసవికాలం అందున మామిడి పండ్ల సీజన్ కదా అని పండ్ల మార్కెట్కు వెళ్లి కాయలను పట్టుకొచ్చింది. పసుపు రంగులో ఉన్న కాయలను ప్రస్తుతం వాడడానికి, ఆకుపచ్చగా ఉన్న వాటిని తరువాత వాడడానికి గడ్డలో ఉంచి పండించే ప్రయత్నం చేశారు. కానీ 4-5 రోజుల తర్వాత కాయలను చూస్తే కాడ దగ్గర కుళ్ళి ఉండడం, కాయల మీద మచ్చలు, కాయల చివరి కుళ్ళు సోకి కనిపించింది. దీంతో అధిక ధర వెచ్చించుకున్న కాయలు పనికి రాకుండా పోయాయి. సాధారణంగా మామిడి తోటల మీద కాయలకు ఎటువంటి డ్యామేజ్ అవ్వకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు రైతులు. పిచ్చుకారీలు కూడా పక్కా ప్రణాళికతో చేస్తుంటారు. కానీ ఒక్కోసారి కాయలు మాగవేసేటప్పుడు కొన్ని తెగుళ్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి తెగుళ్ల నివారణకు కాయ చెట్టుపై ఉన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కోతల తర్వాత మామిడి కాయలు నాశించే తెగుళ్లు నివారణ గురించి పూర్తి వివరాలు మనకు అందిస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిషోర్ వర్మ. మామిడిలో కోత అనంతరం కూడా కొన్ని రకాలైన శిలీంధ్రాలు ఆశించడం వల్ల తెగుళ్లు రావటం, కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ తెగుళ్ళు మనం గమనించినట్టయితే ఎక్కువగా యాంత్రక్నోస్, అలాగే స్టెమండ్ రాట్ అంటే తొడిమి చివరి కుళ్ళు, అలాగే నల్లబూజు కుళ్ళు అంటాం, అంటే ఆస్పర్జిలస్ రాట్ అంటాం దీన్ని. ఇటువంటి శిలీంధ్రాలు ఎక్కువగా ఆశించి కాయలు కుళ్ళిపోయేటట్టు చేస్తూ ఉంటాయి. అయితే వీటి లక్షణాలు మనం చూసినట్టయితే యాంత్రక్నోస్ తెగులు అనేది తోటల్లోనే ప్రారంభమవుతుంది. తోటల్లో ఆకులపైన, అలాగే పూతపైన, కాయలపైన కూడా దీని యొక్క లక్షణాలు కనపడతాయి. పచ్చికాయలు ఏవైతే ఉంటాయో వాటిపై శిలీంధ్రం ఉన్నప్పటికీ కూడా కాయ పండే వరకు కూడా దాని లక్షణాలు బహిర్గతం కావన్నమాట. అంటే ఎప్పుడైతే పళ్ళు పండవేస్తామో అప్పుడు పళ్ళపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం, అవి క్రమేపీ కృంగిపోయి నల్లగా మారి దాని కింద గుజ్జు ఏదైతే ఉంటుందో అది గట్టిపడటం జరుగుతుంది. దీనివల్ల కాయలపై పగుళ్ళు ఏర్పడటం, తర్వాత కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. మనం నిల్వ ఉంచే పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు దీనికి బాగా అనుకూలంగా ఉన్నట్టయితే కుళ్ళు తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అలాగే నిల్వలో గాలిలో ఉన్న తేమ 95 నుంచి 99% వరకు ఉన్నట్లయితే ఈ శిలీంధ్రం యొక్క పెరుగుదల చాలా తొందరగా ఉండి ఈ కాయలు కుళ్ళిపోవటం వల్ల అటు రైతులకి అలాగే వ్యాపారస్తులకు కూడా నష్టం కలుగుతూ ఉంటుంది. అలాగే స్టెమ్ అండ్ రాడ్ అని చెప్పుకున్నాం. ఇదేంటంటే కాయ తొడుమ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ గుండ్రంగా గోధుమ రంగులో మచ్చలు ఏర్పడటం, తర్వాత ఇవి కూడా క్రమేపీ నల్ల రంగుకు మారటం, అయితే ఈ మచ్చల కింద గుజ్జు ఏదైతే ఉందో అది మెత్తగా మారిపోవడం జరుగుతుంది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కుళ్ళిపోవటం, అలాగే చెడు వాసన రావటం కూడా జరుగుతుంది. అలాగే మనం నల్లబూజు కుళ్ళు అని చెప్పుకున్నాం, దీన్నే ఆస్పర్జిలస్ రాట్ అంటాం. ఈ కాయలపై ఏ భాగానిపైనైనా సరే గోధుమ రంగులో మచ్చలు ఏర్పడటం, అవి నల్లగా మారి కుంగిపోవటం, వాటిపై నల్ల శిలీంధ్ర బీజాలు ఏర్పడటం కూడా మనం గమనించవచ్చు. ఈ కాయలు కుళ్ళిపోయిన తర్వాత కూడా చెడు వాసన రావడం జరుగుతూ ఉంటుంది. ఇవేంటంటే కాయల్లో, అంటే కాయలు మనం ప్యాక్ చేసేటప్పుడు కానీ, అంటే నిల్వ ఉంచేటప్పుడు కానీ 1-2 కాయలకి ఈ తెగులు ఆశించినట్టయితే పూర్తిగా ఆ మొత్తం క్రేట్లో మొత్తం వ్యాపించి ఆ లాట్ అంతా కూడా పాడవటం అన్నది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే దీనికి సరైన యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి. ఈ పొలంలోనే ఈ తెగులు యొక్క ప్రారంభం అన్నది జరుగుతుంది కాబట్టి మనం పూత దశలో ఒకసారి, కాయలు అభివృద్ధి చెందే దశలో ఒకసారి మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి కానీ 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా కోత అనంతరం ఈ యాంత్రక్నోస్ కానీ టెమెన్ రాట్ యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోతలు చేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన పరికరాలను ఉపయోగించి మాత్రమే మనం ఈ కోతలు చేసుకోవడం అన్నది చేయాలి. ఎప్పుడూ కూడా కోతలు చేసేటప్పుడు కాయలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా కాయను మనం కోసిన తర్వాత ఈ కాయ పైన ఉన్న తొడిమి ఏదైతే ఉంటుందో ఆ తొడిమిని మనం తీసి తర్వాత సొన మొత్తం కారిపోయే వ్యవస్థ మనం చేసుకోవాలి. తర్వాత ఈ కాయలపై ఉన్న మట్టి కానీ అటువంటి వాటిని అన్నింటిని కూడా సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకునేటప్పుడు ఈ డిసిన్ఫెక్షన్ ట్యాంక్ అంటాం, అంటే ఈ ట్యాంక్లో కాల్షియం హైపోక్లోరైట్ మనం కలుపుకున్నట్టయితే ఈ కాయలపైన ఉన్న ఈ శిలీంధ్ర బీజాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా శుభ్రం చేసుకున్న తర్వాత గాలి సరిగ్గా ప్రసరించే క్రేట్స్లో, అంటే ఈ ప్లాస్టిక్ ట్రేలు వస్తున్నాయి, వాటిలో మనం నిల్వ ఉంచుకోవాలి. కొన్నిసార్లు ఈ వేడి నీటిలో శిలీంధ్ర నాశనలను కూడా కలిపి మనం శుద్ధి చేసుకోవచ్చు.
అంటే 0.025% కార్బన్ డిజమ్ ని 52 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం వేడి నీటిలో కలిపి దాంట్లో మామిడి పళ్ళను 10 నిమిషాల పాటు ముంచి తర్వాత మనం వీటిల్ని నిల్వ ఉంచుకోవచ్చు।